మాల్దీవుల అధ్యక్షుడు ముయుజు మళ్లీ నోరు పారేసుకున్నారు. భారత బలగాలు ఎట్టి పరిస్థితుల్లో తమ భూభాగంలో ఉండొద్దన్నారు. పౌర దుస్తుల్లో కూడా వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు. మే 10 తర్వాత భారత బలగాలు మాల్దీవుల్లో ఉండవని అన్నారు. చైనాకు అనుకూల నేతగా పేరున్న మాల్దీవుల అధ్యక్షుడు ముయుజు ఊహించినట్లుగానే డ్రాగన్ కు దగ్గరవుతున్నారు. తాజాగా ఈ రెండు దేశాల మధ్య సైనిక సహకారంపై ఒప్పందం జరిగింది. మాల్దీవులకు ఉచితంగా సైనిక పరికరాలను అందించేందుకు చైనా ముందుకొచ్చింది. భారత్తో వివాదం వేళ చైనాకు దగ్గరవుతున్న మహమ్మద్ ముయుజు మరోసారి వ్యతిరేక గళం వినిపించారు. మే 10 తర్వాత భారత్కు చెందిన ఒక్క మిలిటరీ సిబ్బంది కూడా తమ భూభాగంలో ఉండకూడదని అన్నారు. కనీసం సివిల్ డ్రెస్సుల్లో కూడా ఇక్కడ సంచరించొద్దంటూ నోరు పారేసుకున్నారు. సైనిక సహకారంపై మాల్దీవులు చైనా మధ్య కీలక ఒప్పందం జరిగిన గంటల వ్యవధిలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ముయుజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలోనే తమ దేశంలోని 3 వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వర్తిస్తున్న భారత బలగాలు మార్చి 10లోగా మిగతా 2 స్థావరాల్లోని దళాలు మే 10 నాటికి వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు. దీనిపై ఫిబ్రవరి 2న ఢిల్లీ వేదికగా ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. తమ బలగాల స్థానంలో సమర్థులైన సాంకేతిక సిబ్బందిని నియమించేందుకు ఢిల్లీ పెట్టిన షరతును మాల్దీవులు అంగీకరించింది. దీంతో గత వారమే భారత సాంకేతిక బృందం ఆ దీవులకు చేరుకుంది. భారత సాంకేతిక బృందంపై మాల్దీవుల్లోని కొన్ని విపక్ష పార్టీలు కొత్త వాదనను తెరపైకి తెచ్చాయి. సాంకేతిక సిబ్బంది వాస్తవానికి మిలిటరీ అధికారులేనని, పౌర దుస్తుల్లో వారిని పంపిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశాయి. దీనిపై స్పందించిన ముయుజు భారత బలగాల ఉపసంహరణలో ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. ఇది చూసి తట్టుకోలేని విపక్షాలు కొత్త ట్విస్టులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అలాంటి అనుమానాలేం పెట్టుకోవద్దని, మే 10 తర్వాత భారత బలగాలు దేశంలో ఉండవని, కనీసం సివిల్ దుస్తుల్లోనూ వారిని ఉండనివ్వమని స్పష్టం చేశారు.